हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरొక लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मुंदुकु वच्चानु। लेटेस्ट अपडेट लेटेस्ट नोटिफिकेशन अयिते उद्योगालकु संबंधिंचिंदि। इदि रैल्वे रिक्रूट्मेंट सेल नार्थ ईस्टर्न रैल्वे, सो आरआरसी गोरखपुर संबंधिंचिन नोटिफिकेशन इदि। आल ओवर इंडिया, तेलंगाणा आंध्रप्रदेश अंदरु कूडा अप्लाई चेसुकोवच्चु। इवि मनकु उद्योगालु वच्चेसि स्पोर्ट्स कोटा संबंधिंचिनवि। वीडियो पूर्ति चूसि विवरणालु तेलुसुकोवच्चु। नेनु इच्चे इन्फर्मेशन मीकु नच्चिनट्लयिते तप्पकुंडा अभ्यासन चैनल सब्सक्राइब चेसुकोंडि। मन చూస్తున్నది ఆఫీషియల్ వెబ్‌సైట్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్‌పూర్ సంబంధించింది। చూడండి ఇక్కడ నాకు హిందీలో ఇచ్చారు, ఇంగ్లీష్లో ఇచ్చారు। రీడ్ నోటిఫికేషన్ ఇంగ్లీష్ అంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ఇది మనకు నోటిఫికేషన్ అండి। గ్రూప్ సి వేకెన్సీస్ ఇచ్చారు। అదే విధంగా ఇక్కడ మిగతా చాలా ఉన్నాయి, చూసుకోవచ్చు సార్ మీరు। చూడండి గ్రూప్ సి లో మీ వేకెన్సీ ఉన్నట్లయితే క్రికెట్ ఇక్కడ చూడండి, గ్రేడ్ పే 1900 2000 అదే విధంగా 2400 2800 ఇచ్చారు। సో మొత్తం పోస్ట్ అది విధంగా ఇవ్వడం జరిగింది। క్రికెట్ కబడ్డీ ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఉంటది సరే। డేట్ అండ్ టైం ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 26/3/2022 11 అవర్స్ ఇరవై స్టార్ట్ అయింది। లాజిట్ వచ్చేసి 25/4/2022 17 అంటే మనకు 1 మంత్ టైం ఇచ్చారు। సో స్పోర్ట్స్ ఎవరైతే సర్టిఫికెట్స్ ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చండి। జస్ట్ వాళ్ళకు ఎగ్జామ్ అయితే ఉండదు, జిల్లా టెస్ట్ ఉంటుంది, అంటే క్రికెట్ ఎలా ఆడతారు, కబడ్డీ ఎలా ఆడతారు అని చెప్పి చూపించమంటారు। సో స్కిల్ టెస్ట్ అంటారు దాన్ని। క్రికెట్ కబడ్డీ బాస్కెట్బాల్ హాకీ ఇక్కడ ఉమెన్ మెన్ ఇచ్చారు, ఇట్లా కూడా చూసుకుంటాం ఒకసారి। వాలీబాల్ హ్యాండ్బాల్ రెజ్లింగ్ ఉమెన్ తర్వాత అథ్లెటిక్స్ మెన్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ ఇవ్వడం జరిగింది। టోటల్ 21 వేకెన్సీస్ ఇచ్చారు। ఇక్కడ చూడండి మీకు 2400/2800 గ్రేడ్ పే అయితేనేమో అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ బి ఛాంపియన్షిప్ ఈవెంట్స్ అన్నారు। సో కాబట్టి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ చూడండి ఇక్కడ ఇచ్చారు। ఇక త్రీ లెవెల్స్ అంటే కేటగిరీ ఏ ఒలింపిక్ గేమ్స్, కేటగిరీ బి వచ్చేసి వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ డివిజన్ అని ఇచ్చారు। కేటగిరీ సి అయితేనేమో ఇంకొంచెం మనకి ఇక్కడ మనకు స్టేట్ లెవెల్లో ఉంటుంది, చూసుకోవచ్చు ఒకసారి మీరు। ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, 1900 గ్రేడ్ పే 2000 గ్రేడ్ పే లెవెల్ 2-3 సంబంధించి రిప్రజెంట్ ద కంట్రీ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ బి ఛాంపియన్షిప్ ఈవెంట్స్ అన్నారు। అది కూడా మీరు చూసుకోవచ్చు కదా, కేటగిరీ బి ఇక్కడ ఉంది అండి, ఇక్కడ చూసి దీంట్లో మీకు ఎన్నుంటుంది అప్లై చేసుకోవచ్చు। ఇక్కడ మరలా ఇచ్చారు మినిమం స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ గ్రేడ్ పే అన్నారు। ఇక్కడ మీకు ఇచ్చారు ఆల్ ఇండియా కావచ్చు, లేకపోతే స్టేట్ లెవెల్ కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు। సెమీఫైనల్ పోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫైనల్ వాళ్ళు, సెమీఫైనల్ వాళ్ళు, సో ఇంకా వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి। ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు ఏమి ఏ విధంగా ఉండాలనేది। సో ఇక్కడ ఏమి ఇచ్చారు అండి, జూనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్, కోచ్ బిహార్ ట్రోఫీ, ఇట్లా ఇక్కడ మీరు దేంట్లో మీరు పార్టిసిపేట్ చేశారో జూనియరా సీనియరా అనేది చూసుకొని అప్లై చేసుకోవచ్చు సర్టిఫికేట్ని బట్టి। మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ అడుగుతున్నారు, ఒకసారి చూడండి, డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని అడిగారు। వేటికి ఇక్కడ ఇచ్చిన పోస్టులకు 1900/2000 వాటికి, ఇంకా మిగిలిన వచ్చాయని మొత్తం చూసుకోవచ్చు ఒకసారి మీరు। సో ఇక్కడ మీకు ఇచ్చిందని బట్టి చూడండి, ఇక్కడ హాల్సో మెడికల్ విన్నింగ్ మెడల్ విన్నింగ్ ఆపరేషన్ మనం అప్లై చేసుకోవచ్చు। ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 252 ఇవ్వడం జరిగింది, ఇది రిఫండ్ వస్తుంది। మిగతా వాళ్ళకు 500, ఇందులో 400 రిఫండ్ వస్తుంది, సో చూసుకోండి ఒకసారి బేసల్ అంతా పర్ఫార్మెన్స్ బట్టి మనకు ఉంటుంది। ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాం, ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోండి ఒకసారి, డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా 10th ఇంటర్ ప్రకారం కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది। ఇక్కడ ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఛాంపియన్షిప్ సంబంధించినవి। తర్వాత ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ తెలిసి ఉంటేనే మీకు ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి ప్రింట్ చేస్తే ప్రింట్ తీసుకోవచ్చు, ఒక లేకపోతే మీ పేరు, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి సరిచినామంటే చూపిస్తుంది, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక నెట్వర్క్ ముఖస్థాన్ థ్యాంక్ యూ సో మచ్।